చంద్రబాబు విజనరీ రాజకీయం ఇదేనా? టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితం అర్ధశతాబ్దానికి చేరువవుతోంది. ఆయన ఎర్లీ 70s పాలిటిక్స్నే ఇప్పటికీ చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయం కాలానికి తగినట్లుగా అప్ టు డేట్ కావాల్సి ఉంది. కానీ కాకపోవడానికి ఆ పార్టీలో ఓల్డ్ జనరేషన్ లీడర్స్ ఇంకా కొనసాగుతూ ఉండడమే. 7 పదలకు చేరువవుతున్న నాయకులే ఇంకా ఎన్నికలలో పోటీకి రెడీ అవుతున్నారు. వారు తప్పితే వారి వారసులు. ఇలా టీడీపీ ఒక విధంగా ఇరుకున పడిపోయింది అని అంటున్నారు. మరోవైపు చూస్తే వైసీపీలో ఎమ్మెల్యేల సగటు వయసు 50 లోపు ఉంటే టీడీపీలో అది 60ల దాటి ఉంది. ఇక 2024లో కొత్త రాజకీయం చూపిస్తానని పదే పదే చెబుతూ వస్తున్న చంద్రబాబు ఎన్నికలు ముంగిటలో ఉన్న వేళ రొడ్డకొట్టుడు పాలిటిక్స్నే చేస్తున్నారని విమర్శలున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పడం, ఇంకా వచ్చేవారికి కన్ను గేటడమే కొత్త రాజకీయమా అని అంటున్నవారు ఉన్నారు. వైసీపీ మాకు వద్దు అని వదిలించుకున్న వారే టీడీపీకి మహాప్రసాదమా అని అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద సెటర్లు వేశారు. నిన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యేలను నానా మాటలు అన్న చంద్రబాబు ఈరోజు జగన్ వద్దు అని పక్కన పెట్టిన వారికి కండువాలు వేస్తున్నారని నిందించారు. జగన్ రాజకీయం ఏంటో కూడా చంద్రబాబుకు ఇప్పుడు అర్థం కాదని, అది అర్థమయ్యే నాటికి ఆయన రాజకీయంగా మరోసారి వాటమిని స్వీకరించి ఒడ్డున కూర్చుంటారని పేర్ని నాని జోస్యం చెప్పారు. ఆయన అన్నారని కాదు కానీ వైసీపీ కొత్త ముఖాలు కొత్త తరంతో రాజకీయాలకు రెడీ అవుతూ ఉంటే టీడీపీ మాత్రం వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుంటోంది అని అంటున్నారు. ఈ చేరికలంతా 2014 నుంచి చంద్రబాబు ఈరోజుకి అలాగే చేస్తూ వస్తున్నారని అంటున్నారు. దానివల్ల ఫలితం లేదని 2019 ఎన్నికలు చెప్పినా చంద్రబాబు ఎందుకో కండువాలు కప్పే కార్యక్రమం మాత్రం మానడం లేదని అంటున్నారు. పటిష్టమైన పార్టీ మాది అని చెప్పుకునే టీడీపీలో అభ్యర్థులు లేరా అని అంటున్నారు. దీని మీద వైసీపీ మంత్రి మేరుగా నాగార్జున అయితే చంద్రబాబుకు అభ్యర్థులు లేకనే వైసీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పుతున్నారని అంటున్నారు. ఒకవైపు పాలిటిక్స్లో ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ని జగన్ ఫాలో అవడమే కాదు, ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు పోతూ ఉంటే ఇంకా 1-1-2 అన్న పాత చింతకాయ రాజకీయం చేయడమేంటి బాబు అని అంటున్నవారు ఉన్నారు. పొత్తులు ఎత్తులు అన్నవి ఒకప్పుడు హిట్ ఫార్ములా. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. జనాలు కూడికలు సమీకరణాల కంటే కూడా న్యూ జనరేషన్ పాలిటిక్స్కే మొగ్గు చూపిస్తున్నారు. చేస్తామని చెప్పిన వారి వైపు ఉంటారు, కొత్తగా ఆలోచించే వారి పక్షం ఉంటారు, అంతేకాని ఒకరు చేసింది అనుసరించే వారి వైపు ఉండరని అంటున్నారు. జగన్ విజన్ ఏంటో గ్రామ సచివాలయాలు, నాడు నేడు పేరుతో విద్యా వైద్యాలయాల అభివృద్ధి వంటివి ఉన్నాయని అంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా వైసీపీ బ్రాండ్గా మారాయి. మేము అధికారంలోకి వస్తే వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పడం వల్ల టీడీపీకి కొత్త ఓటు ఎలా పుడుతుందని ప్రశ్నించేవారు ఉన్నారు. ఇక రాజధాని ఇష్యూ సెంటిమెంట్గా ఎలా మారుతుందని ప్రశ్నించేవారు ఉన్నారు. ముందు తాను, తన కుటుంబం, తన ఊరు, ఆ మీదట మిగిలినవి అని జనాలు ఆలోచిస్తున్న రోజులలో ఏళ్ల తరబడి బాహుబలి నిర్మాణాలు, లక్షల కోట్లతో ప్రాజెక్టులు, వాటి కోసం భారీ కాన్వాస్తో స్కెచ్లు, ఇవన్నీ అవసరమా, వర్కౌట్ అవుతాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇంకా మరోవైపు చూస్తే జగన్ 2019 నుంచి 2024 వరకు తన పాలన చూపించి జనాలను ఓట్లు అడుగుతారని, 2014 నుంచి 2019 దాకా తన పాలన మీద ఓటు అడిగే సత్తా చంద్రబాబుకు ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు పొలిటికల్ విజనరీ కనబడుతోందని అంటున్నారు. ఇది అవుట్డేటెడ్గా మారిందని అంటున్నారు. మరి చంద్రబాబు అతి తక్కువ సమయంలో తన రూట్ మార్చుకుని విన్నింగ్ ఛాన్సెస్ని అందుకుంటారా, ఆ దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారా అన్నది చూడాలని అంటున్నారు.